కృష్ణసాగర్ రావు గారు నిన్నటి వరకు ఇండియా కూటమిలో ఉన్న నితీష్ ఈరోజు బీజేపీలోకి వచ్చేసారు ఎలా అనిపిస్తోంది అంటే ఇది ఇది జరగడం వల్ల విపక్షాలకి రకరకాల మాటలు అనడానికి ఆస్కారం వచ్చింది అసలు బీజేపీ ఏం చేయబోతుంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు అసలు పార్టీకి ఒక నీతి నిజాయితీ అంటూ ఉందా ఎందుకు ఇలా చేస్తోంది ఏ స్టేట్లో చూసినా ఇలాంటి రాజకీయాలు ఎందుకు చేస్తోంది అనేది ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నారు ఈరోజు ఇన్ఫ్యాక్ట్ బీజేపీని ఇష్టపడే వాళ్ళు సైతం మీరేమంటారు ప్రతిభ గారు మీకు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అయితే మమ్మల్ని అనుకోవడం అనేది నాకు అంటే కొంచెం హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఒక కూటమిని విడిచిపెట్టి మా కూటమికి వచ్చింది నితీష్ గారు ఎవరన్నా బాధపడినా విమర్శించదలుచుకున్నా కోపం పడినా ఆయన మీద పడాలి కానీ ఆయన పార్టీ మీద పడాలి కానీ భారతీయ జనతా పార్టీ ఏం చేసిందండి ఇప్పుడు ఒక కూటమి ఉన్నది వాళ్ళకి రాష్ట్రంలో ఒక కూటమి ఉన్నది వాళ్ళు జాతీయంగా ఆ కూటమిని కన్సెప్షువలైజ్ చేసిందే నితీష్ కుమార్ గారు మరి వారే నాయకత్వం తీసుకొని కన్సెప్షువలైజ్ చేసిన ఒక కూటమిని ఐఎన్డిఐఏ అనే కూటమిని వారు అక్కడ విడిచిపెట్టారు ఆర్జేడీతో రాష్ట్రంలో ఉన్న కూటమిని విడిచిపెట్టారు వారు భారతీయ జనతా పార్టీ దగ్గరికి ఎన్డీఏ దగ్గరికి వచ్చారు ఇప్పుడు మాకు బీహార్లో ప్రభుత్వం ఉంది ఈరోజు సాయంత్రం నుంచి దానికి మమ్మల్ని విమర్శిస్తే తప్పు కదా ఎందుకంటే ఆయన పార్టీ తీసుకున్న నిర్ణయం అది మేము తీసుకున్న నిర్ణయం కాదు ఓకే ఇప్పుడు ఇండియా కూటమి నుంచి నెక్స్ట్ బయటకు వచ్చేది ఎవరు అంటే మీరు ఏమైనా కమెంట్ చేస్తారా దాని గురించి అది వాళ్ళ కూటమికి సంబంధించిన విషయం కానీ చూస్తుంటే నేను పర్సనల్గా కూడా వాళ్ళు ఆ కూటమి స్థాపించినప్పుడు ఆ పేరు పెట్టుకోవడం కూడా కష్టం మీకు ఎందుకంటే ఒక డిబేట్లో చెప్పడం జరిగింది నేషనల్ డిబేట్లో ఆ పేరు ఏదైతే ఉన్నదో దానికి మీరు తలవంపులు తెచ్చే విధంగా చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఈ కూటమి ఆగదు ఈ కూటమి నడవదు ఇది కుప్పకూలుతుంది అని సెకండో డే నాడో చెప్పడం జరిగింది ఈరోజు అంటే క్లోజ్ టు త్రీ మంత్స్ అవుతున్నట్టున్నది అండ్ ఈరోజు కుప్పకూలే పరిస్థితిలో ఐఎన్డిఐఏఏ కూటమి ఉన్నదని నేను గట్టిగా భావిస్తా ఉన్నా ఇన్ ద రన్ అప్ టు ఎలక్షన్ అసలు ఎవరు ఉండరు ఆ కూటమిలో ఎందుకంటే అది ఒక స్వార్థ కూటమి ఏ పార్టీ వార్నల్ ప్రొటె ప్రొటెక్ట్ చేసుకోవడానికి మాత్రమే వాళ్ళ పార్టీని వాళ్ళ నాయకుల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మాత్రమే స్థాపింపబడిన కూటమి అది దేశానికో ప్రజల కోసమో ఒక కామన్ ఎజెండాతోనో గవర్నెన్స్ ఎజెండాతోనో పొలిటికల్ ఎజెండా ఎట్లా ఉంటుంది ఏదైనా మంచి చేద్దాం అని అనుకున్న కూటమి కాదు కాబట్టి ఎవరికి వాళ్ళు స్వార్థ ఎజెండాలతో పక్కకి వెళ్ళిపోతారు తప్పించి ఇప్పటికి ఒక్క దగ్గర కూడా సీట్ షేరింగ్ జరగలేదు ప్రీపోల్ అలయన్స్ అయితే ఇప్పటివరకు అయితే సీట్స్ షేర్ చేసుకోవాలి కదా దగ్గర దగ్గర ఒక త్రీ వీక్స్లో మనకి నోటిఫికేషన్ కూడా వచ్చే పరిస్థితి ఉంది